దిగువ మధ్య తరగతి వర్గాల కోసం తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందించేందుకు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ముందుకు వచ్చింది. అదేవిధంగా సుమారు 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు ఆ బ్యాంక్ చైర్మన్ మేడూరి జీవన్ అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన తమ సంస్థలో సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం, రిటైల్ షాపులు, చిరు వ్యాపారులకు రోజువారీ ఖాతాలపై రుణాలు ఇవ్వటం మరియు అన్ని రకాల రుణాలపై రోజువారీ చెల్లింపులకు సంబంధించి సదుపాయాలు కల్పించటం, లోన్లు తీసుకునే కస్టమర్లకు అతి తక్కువ దరఖాస్తు ప్రక్రియతో రుణ సదుపాయం కల్పించటం తమ లక్ష్యం అన్నారు. డిసెంబర్ 2020 కోవిడ్ తర్వాత విజయదశమి రోజు స్టార్ట్ చేశాము. మొట్టమొదటి బ్రాంచ్ మండపంలో అది స్టార్ట్ అయిన తర్వాత అదే సంవత్సరంలో డిసెంబర్ 10వ తారీఖు ఇక్కడ సింగల్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు అంటే 2.5 సంవత్సరాలలో ఇక్కడ సింగల్ బ్రాంచ్లో సుమారుగా 700 మంది కస్టమర్స్ ఉన్నారు మనకి. అలాగే డిపాజిటర్స్ 275 మంది దాకా ఉన్నారు. అలాగే లోన్ తీసుకున్న వాళ్ళు 150 మంది పైన ఉన్నారు. సో ముఖ్యంగా మేము ఇచ్చే లోన్స్ అన్ని కూడా ఎక్కువగా మధ్యతరగతి అంటే షాప్స్కి సంబంధించిన వాళ్ళకే ఎక్కువ లోన్స్ ఇస్తూ ఉంటాం. ఎందుకు షాప్స్ వాళ్ళకి మేము లోన్ ఇవ్వడానికి ఎంచుకున్నామంటే దాని ముఖ్య ఉద్దేశం ఒకటే ఉంది. ఇవాళ రేపు మార్కెట్లో మనం చూస్తూ ఉన్నాం, చాలా చోట్ల గవర్నమెంట్ కాన్సెప్ట్లో కానీ లేదా అలాంటి ఫైనాన్సింగ్ చేసే వాళ్ళ ద్వారా ఈ షాపింగ్ ఎక్కువగా వాళ్ళంతటి అప్పు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ఆ అప్పుకి వడ్డీ సుమారు 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా జరుగుతుంది. సో మేము తీసుకునే ఈ నిర్ణయంలో ముఖ్యంగా మా లోన్స్ అన్ని కూడా షాపింగ్ కోసం ఎంచుకున్నాం. ఎందుకు షాపింగ్ కోసం ఎంచుకున్నామంటే గవర్నమెంట్ జాబ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి చాలా బ్యాంకులు చాలా కంపెనీస్ ఉన్నాయి. కానీ షాప్ కీపర్స్ అనే వాళ్ళకి ఏంటంటే ఆ బ్యాంకులో లోన్ రావాలి అంటే కనుక ఆ బ్యాంక్స్ అడిగేటువంటి ప్రూఫ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో అలాంటి ఒక గ్యాప్ అనేది ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి మన సొసైటీలో ఇక్కడ మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా షాప్ కీపర్స్కి మేము ఇచ్చే లోన్స్ అన్ని కూడా కేవలం 2 రూపాయల వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిపాజిటర్స్ ఎవరైతే మాకు డిపాజిట్స్ చేస్తారో వాళ్ళకి రూపాయి 1 డిపాజిట్ పైన ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసుకుంటే వాళ్ళకి ప్రతి నెల 5 రూపాయలు వడ్డీ కింద వాళ్ళకి అందజేస్తుంటాము. సో వీళ్ళకి 1 రూపాయి వడ్డీ ఇస్తున్నాం, అక్కడ 2 రూపాయల వడ్డీ మేము తీసుకుంటున్నాం. సో ఈ సమన్వయంతో ఈ ఆర్గనైజేషన్ లక్ష్యం జరుగుతుంది. గత 2.5 సంవత్సరాల్లో మన సొసైటీ మొత్తం కూడా సుమారుగా 10 బ్రాంచ్లు కంప్లీట్ అయిపోయింది. 11వ బ్రాంచ్ ఏప్రిల్ 1st స్టార్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా 40 కోట్లు డిపాజిట్స్ వచ్చాయి. దాదాపు 28-28 కోట్ల వరకు లోన్స్ ఇచ్చున్నాం. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో కొత్త లోన్స్ అంటే గోల్డ్ లోన్స్ కానీ మార్టిగేజ్ లోన్స్ కానీ స్టార్ట్ చేయబోతున్నాం. అవి కూడా ఈ షాప్ కీపర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ షాప్ కీపర్స్కి ఇచ్చినప్పుడు ఎవ్రీడే అంటే ప్రతిరోజు వాటిపైన ఈఎంఐని కూడా నెలవారీ ఈఎంఐని కూడా రోజువారీ డివైడ్ చేయడం జరుగుతుంది 20 రూపాయలు. అలాగే ఆ 20 రోజులు రోజువారీ వచ్చే ఈఎంఐని మన వాళ్ళే షాప్ కీపర్స్ దగ్గరికి వెళ్ళి రోజువారీ కలెక్ట్ చేసుకుని వస్తారు అన్నమాట. సో ఈ సిస్టంలోనే మనకు ఉన్నటువంటి 10 బ్రాంచెస్ కూడా ఇదే విధంగా అక్రాస్ ది డిస్ట్రిక్ట్ అంటే పాత జిల్లా చూస్తే పాత జిల్లా